రైతు అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని అందుకోసమే వైఎస్ఆర్ యంత్ర సేవ పథకమని రాష్ట్ర వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. అనకాపల్లిలో గల స్థానిక ఎన్జీఆర్ స్టేడియంలో వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం రెండవ మెగా మేళాను కలెక్టర్ రవి పటాన్ శెట్టి నేతృత్వంలో మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 45 రైతు భరోసా కేంద్రాలకు గాను ప్రతి ఆర్బీకే స్థాయిలో ఒక కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సిహెచ్సి గ్రూప్ 1 కు గ్రూప్ కు 15 లక్షలు విలువగల యంత్రాలను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. అందులో 10% రైతు చెల్లిస్తే 7.5 లక్షల వరకు సుమారు 50% యూనిట్ ఖర్చు బ్యాంకు అందజేస్తుందన్నారు. ఎస్ఎం నిబంధన ప్రకారం యంత్రాల ధరలో 40% వరకు రాయితీ ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. అన్ని స్కీమ్స్ ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్క రైతు ఎలా బాగుపడాలి, రైతు సమస్య గ్రామ స్థాయిలోనే ఎలా సాల్వ్ అవ్వాలి, దానికోసం చేసే ఈ కృషి. ఓన్లీ ఫార్మ్ మెకానైజేషన్ కాకుండా ఇప్పుడు వచ్చే నెలలో మనకి సీడ్ సబ్సిడై సీడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా రిజిస్ట్రేషన్ మనకి ఆర్బీకే లెవెల్లోనే జరుగుతాయి, డిస్ట్రిబ్యూషన్ కూడా ఆర్బీకే లెవెల్లో జరుగుతాయి, ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆర్టికల్ లెవెల్లో జరుగుతాయి. సో మీరు చూసుకుంటే ముందు ఉన్న సెంట్రలైజ్ అంటే మండల్ లెవెల్లో జరిగే పని ఇప్పుడు గ్రామ లెవెల్లో జరుగుతున్నాయి. చాలా వరకు డీసెంట్రలైజ్ అయిపోయింది, రైతుల సమస్య గ్రామం స్థాయిలోనే సాల్వ్ అవుతున్నాయి. మనం వెళ్ళే విజిట్స్ లో కూడా మనకి తెలుస్తున్నాయంటే మనకి వచ్చే జగనన్నకి చెప్దాం కార్యక్రమంలో కూడా వచ్చే ఇష్యూస్ కూడా చూస్తే ఏవి రైతు భరోసా ఇష్యూస్ ఉండొచ్చు, మిగతా ఏదైనా సబ్సిడీ లేదంటే లోనింగ్ ఇష్యూస్ ఉండొచ్చు, అవి కూడా మన అప్పటిది అప్పుడే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మండల్ లెవెల్లో ఉండొచ్చు, లేదంటే మన జిల్లా అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ అగ్రో అడ్వైజరీ బోర్డులో తెలుసుకుంటే అక్కడ లెవెల్లో మనం సాల్వ్ చేస్తున్నాము. ఇది ఎందుకు చేయగలిగామంటే మీ అందరి సహకారం వల్ల. కానీ ఇంకా మనకి అనకాపల్లి జిల్లాలో చాలా చేయాల్సిన అవసరం ఉంది.